ఇటలీలోని వాటికన్ నగరంలో క్రిస్మస్ ట్రీ రంగులు విరజిమ్ముతోంది. 28 మీటర్ల పొడవున్న ఫిర్ జాతి చెట్టును ఇటలీలోని ఫీడ్మెంట్ అటవీ ప్రాంతం నుంచి సేకరించారు. డిసెంబర్ 9 జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అప్పటికే అలంకరించిన ట్రీని లాంఛనంగా ప్రారంభించారు. లైటింగ్ సెరమనీలో స్థానిక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. చెట్టు కొమ్మలపైన మంచు కురుస్తున్న ఎఫెక్ట్ కోసం 7000 ఎండు ఆకుల్ని అమర్చారు. ఫిర్ ట్రీ సేకరణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫీడ్మెంట్ ప్రతినిధి తెలిపారు. క్రిస్మస్ కోసం చెట్టును ఇష్టానుసారంగా ఎంపిక చేసి నరకలేదని అన్నారు. 56 ఏళ్ల వయసున్న ఫిర్ ట్రీ కూలడానికి సిద్ధంగా ఉందని అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేడుకలు పూర్తి కాగానే చెట్టు కొమ్మల్ని వృధాగా వదిలేయకుండా చూస్తామని అన్నారు. చెట్టు కలపతో బొమ్మలను తయారు చేసి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు, నిరుపేద చిన్నారులకు అందజేస్తామని తెలిపారు.